లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ మార్చి ముప్పై ఒకటిన ఎమ్మిగానూర్ మార్కపురం బాపట్ల సభలో జరిగిన చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంలో సీఎం జగన్పై అనుచిత పదజాలం ఉపయోగించి ఎన్నికల కోడును ఉల్లంఘించారనే ఆరోపణ దీనిపై వైసీపీ నేతలు లెల్లా అపిరెడ్డి మల్లాది విష్ణులు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు దీనితో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయబడ్డాయి నోటీసులకు నలభై ఎనిమిది గంటలు స్పందించకపోతే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక పంపించబడుతుంది వైసీపీ చంద్రబాబును జగన్ విధ్వంసకర పాలకుడిగా చిత్రిస్తూ ప్రజల భవిష్యత్తును అంధకారంలో ఉంచారని ఆరోపించారు మరోవైపు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది మంత్రి జోగి రమేష్ వైసీపీ నేత లెల్ల అపిరెడ్డికి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు పింఛన్ను ఆపడానికి కోర్టులో పిటిషన్ వేశారన్న తప్పుడు ప్రచారం చేయడంపై ఆరోపణ ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పును ఫిర్యాదులను జత చేశారు దీని ఆధారంగా జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు వాలంటీర్ సేవలను నిలిపివేయడానికి కారణమయ్యారని చంద్రబాబుపై వేసిన దుష్ప్రచారం పైన ఏప్రిల్ ఒకటిన వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు ఈ పోస్టు ఎన్నికల నియామాలకి విరుద్ధమని తేల్చిన ఈసీ వైసీపీ నేత నెల్ల అపిరెడ్డికి నోటీసులు ఇచ్చింది నోటీసులు అందిన నలభై ఎనిమిది గంటల్లో ఇరుపురు నేతల వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొన్నారు మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చర్యలు తీసుకోకపోతే టిడిపి నేతలు రాబోయే ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు